శుభాకాంక్షలు అండి అందరికి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను ఈ రోజు మార్నింగ్ పోస్ట్ చేస్తున్నానండి వీడియో ఈ రోజు రెసిపీ చెప్పబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్ ని క్లిక్ చేయండి నేను పెట్టబోయే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఈ రోజు రెసిపీ ఏంటంటే రెడ్ చిల్లీ చికెన్ అండి ఎలా తయారు చేసుకుందామో చూద్దాం రండి రెడ్ చిల్లీ చికెన్ అండి చాలా టేస్టీగా చాలా క్రిస్పీ క్రిస్పీగా చాలా యమ్మీ యమ్మీగా చాలా చాలా బాగుంటుందండి మీరు ట్రై చేసి చూడండి నాకు నేను దీన్ని ఎట్లా తయారు చేయాలో చూపిస్తాను రండి నేను ముందుగా నిన్ని చికెన్ ని క్లీన్ చేసుకొని అందులో ఉప్పు పసుపు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా పొడి ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం వేసుకొని కలిపి పెట్టుకున్నాను కొంచెం నిమ్మకాయ కూడా కొద్దిగా ఒక 2 స్పూన్లు వేసుకొని కలిపి పెట్టుకోండి మ్యారినేట్ చేసుకొని 1/2 అవర్ వరకు ఇట్లాగే ఉంచుకోండి నేను ముందుగా బాండలు పెట్టుకొని బాండల్లో నూనె వేసుకొని వేడి చేసుకున్నాను అందులో నేను ఇవి మ్యారినేట్ చేసిన చికెన్ పీసెస్ ఉంటాయి కదండి అవి వేసుకుంటున్నాను అవి వేసుకొని బాగా కొంచెం అంటే మీడియం సైజ్ లో పెట్టుకోండి లేదంటే తొందరగా పైన రెడ్డిష్ గా వచ్చేసి తర్వాత లోపల ఉడకకుండా ఉంటది పీసెస్ అట్లా ఉడకకపోతే బాగోదు కదా అందుకని మీడియం సైజ్ లో పెట్టుకోండి మీడియం సైజ్ లో పెట్టుకొని చూడండి నేను ఎలా వేసుకుంటున్నానో అలా వేసుకొని కలుపుకోండి కొంచెం కలుపుకున్న తర్వాత అవి కొంచెం బాగా ఉడుకుతాయి కదండి ఉడికిన తర్వాత తీసేసుకుందాము మనము ఒక బౌల్ లోకి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఉడికాయి కదా అవి మన చికెన్ పీసెస్ ఉడికాయి నేను తీసేసుకుంటున్నాను బౌల్ లోకి తీసుకుంటున్నాను మళ్ళీ కూడా మనము అదే విధంగా ఇంకొక వాయి కూడా వేసుకుందాము అలాగే వేసుకొని మీడియం సైజులో పెట్టుకునే వేయించుకుందాము లేదంటే పైన రెడ్డిగా వచ్చేస్తాయి ఉడికిపోయినట్లు వస్తాయి కానీ లోపల మాత్రం ఉడకకుండా ఉంటుంది పీసెస్ ఉడకదు ఉడకపోతే బాగుండదు కదా చికెన్ ఉడకాలి బాగా అట్లాగే మళ్ళీ వాయి కూడా వేసేసుకుంటున్నాను నేను ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ నేను ఎలా వేసుకుంటున్నా నిదానంగా వేసుకోండి లేదంటే నూనె పైన చేతుల మీద పడుతుంది కదా నిదానంగా దీన్ని వేసుకోండి నేను ప్యాన్ పెట్టుకున్నానండి ప్యాన్ పెట్టుకొని హీట్ చేసుకున్న ఈలోపు వెల్లుల్లిపాయలు ఉన్నాయండి 4 వెల్లుల్లిపాయలు తీసుకొని నేను అవి కట్ చేసి పెట్టుకున్నాను కట్ చేసి పెట్టుకున్న తర్వాత అల్లము చిన్న ముక్క తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను అట్నే ఎర్రగడ్డ ఒక పెద్ద ఎర్రగడ్డ తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను గ్రీన్ క్యాప్సికం ప్లస్ రెడ్ క్యాప్సికం తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను కట్ చేసి పెట్టుకున్న తర్వాత నేను ఇప్పుడు అందులో నూనె వేసుకుంటానండి నూనె ఒక 3 స్పూన్లు వేసుకుంటాను మనము చికెన్ వేయించుకున్నాం కదా అండి ఆ చికెన్ వేయించుకున్న నూనె ఉంటుంది కదండి అదే వేసుకుంటున్నాను నేను అదే వేసుకొని ఒక 3 స్పూన్లు నూనె వేసుకుంటానండి 3 స్పూన్ల నూనె వేసుకొని కొంచెం హీట్ చేసుకుంటాను నూనె హీట్ చేయించుకొని అది నూనె హీట్ అయ్యేంత వరకు ఒక సెకండ్ హీట్ అవుతుంది ఆ తర్వాత మనం ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నాం కదా అండి పీజ్ అవి ఉన్నాయి కదండి అవి గార్లిక్ వేస్తాను నేను ఇప్పుడు గార్లిక్ వేస్తున్నాను ప్లస్ జింజర్ వేస్తున్నాను జింజర్ వేస్తున్నాను ఇప్పుడు నేను ఉల్లిపాయ కూడా వేస్తున్నానండి ఉల్లిపాయ వేస్తాను తర్వాత క్యాప్సికం కూడా వేస్తాను చూడండి క్యాప్సికం కూడా వేసుకొని మొత్తం వేసుకొని వేయించుకుందాము మనం ఫ్రై చేసుకుందాం
చూడండి కలుపుకుందాము. కలుపుకోండి బాగా. కలుపుకొని నేను అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. మీకు తగినంత, మీకు ఎంత కావాలో అంత సాల్ట్ వేసుకోండి. నేనైతే 2 స్పూన్లు వేస్తున్నాను. అదే ఐస్ క్రీమ్ స్పూన్తో నేను 2 స్పూన్లు వేసానండి. మనం చికెన్లో కూడా వేసుంటాం కదా, దానికి తగ్గట్టు వేసుకోండి, లేదంటే మళ్ళీ ఉప్పు కసం అవుతుంది. కలుపుకోండి బాగా. కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు వే అట్లాగే ఉంచుకుంటే కొంచెం వాడిపోతుంది. అది అవన్నీ వేసాం కదా, అవన్నీ కొంచెం వాడినట్టు అవుతాయి. చూడండి ఫ్రెండ్స్, ఇదిగో వేగింది, వేగాయి కదా. ఇప్పుడు మనము ఇందులో గరం మసాలా పౌడర్ 2 స్పూన్లు ఐస్ క్రీమ్ స్పూన్స్ అండి 2, ప్లస్ ధనియా పౌడర్ 2 ఐస్ క్రీమ్ స్పూన్ వేస్తున్నానండి. కొంచెం పసుపు, చిటికెడు పసుపు వేస్తున్నాను. పసుపు వేస్తున్నాను కొంచెం. ఇప్పుడు రెడ్ చిల్లీ పేస్ట్ అండి, నేను పేస్ట్ వేసుకున్నాను దీన్ని. ఏం లేదండి, రెడ్ ఇది రెడ్ పచ్చి ఉంటాయి కదా పొండిమిరపకాయలు ఉంటాయి కదా అండి, ఆ పొండిమిరపకాయలు తీసుకొని పసుపు కొద్దిగా చిటికెడు వేసుకొని కొంచెం నూనె వేసుకున్నాను. కొంచెం నిమ్మకాయ ఉంటుంది కదా అండి, ఒక 4 స్పూన్స్ వేసుకున్నాను నిమ్మకాయ, అది వేసుకుంటున్నాను నేను. వేసుకోండి, పక్కన పెట్టుకొని కలుపుకుందాము. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోండి, సాల్ట్దో లేదో చూసి వేసుకోండి. నాకైతే సరిపోవట్లేదు, అందుకని నేను వేసుకుంటున్నాను, కొంచెం వేసుకుంటున్నాను, మరీ ఎక్కువ కాదండి, కొద్దిగా వేసుకున్నాను. ఫస్ట్ ఆల్రెడీ నేను వేసుకున్నాను కాబట్టి నాకు సాల్ట్ లేదు, అందుకని వేసుకుంటున్నాను. ఇప్పుడు మనము వేయించుకున్నాం కదా చికెన్, అవి ఇందులో వేసుకుంటున్నాను ఇప్పుడు నేను. కలుపుకోండి బాగా, కలిపేంత వరకు. బాగుంటా ఉన్నారండి వేసాం కదా, కలుపుకున్నాం కదా బాగా. ఇలా బాగా కలుపుతుందండి, కలిసిందండి చూడండి. ఇప్పుడు మనము ఇంగ్రీడియంట్ మెయిన్ ఒకటి వేసుకోవాలండి, ఏంటంటే అది చాట్ మసాలా వేసుకుందాము. లేదండి ఇప్పుడే సీల్ చేస్తున్నాను. కొద్దిగా వేసుకోండి, ఒక్క స్పూన్ చాలు, మళ్ళీ ఎక్కువ వద్దు. దీన్ని కలుపుకుందాము,
చూడండి అయిపోయిందండి చికెన్ రెడ్ చిల్లీ చికెన్ అండి అయిపోయిందండి ఇందులో మనం ఇప్పుడు పుదీనా ప్లస్ కొత్తిమీర వేసుకుందండి పుదీనా కొంచెమే వేస్తున్నానండి ఆ స్మెల్ నాకు ఇష్టం ఉండదు అందుకని కొద్దిగా వేసేస్తున్నాను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటాను यम्मी यम्मी गा उंडे रेड चिकेन चिल्ली रेडी अयिपोयिंदंडी ट्राई चेसि चूडंडी बागुंदी मीरु कूडा एला ट्राई चेसि एला उंदो ना कामेंट बॉक्स लो तेलपंडी चाला चाला बागुंटदंडी ट्राई चेसि चेप्पंडी नाकु कामेंट बॉक्स लो बाय।